హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇష్మార్ట్ మలయాజ. ఈ వ్లాగ్ ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ టూర్. ఆడియన్స్ అడిగినప్పుడు నేను చెయ్యాలి కదా, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటే. ఓ టూర్ చేసేంత డ్రెస్సింగ్ టేబుల్ అయితే లేదు, కానీ నేను ఎట్లా సదురుకుంటాను, ఎట్లా పెట్టుకుంటాను మీకు చూపించేస్తాను. మనం డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేసే ముందు నేను మార్నింగ్ నుంచి ఈ వర్క్ ఆ వర్క్ అని చేసి కొంచెం బిజీగా టైర్డ్ అయి ఉన్నానండి. ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ అయిపోతా, అప్పుడు మీతో మాట్లాడడానికి యాక్టివ్ అయిపోతాను అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం ఫేస్ వాష్ చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు డెర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ తోనే ఫేస్ వాష్ చేసుకుని బయటకు వెళ్తాను, ఎందుకంటే ఇందులో పిహెచ్ బ్యాలెన్స్ ఉంది. ఈ పిహెచ్ బ్యాలెన్స్ ఉండటం వల్ల మన స్కిన్ ఏ వెదర్ నైనా తట్టుకోగలుగుతుంది. ఎండకి, వానకి, చలికి ఏ వెదర్ కైనా తట్టుకోగలుగుతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా వాడుకోవచ్చు, ప్లస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఫేస్ వాష్ చేసేసుకుందాం. ఫేస్ వాష్ అయిపోయిన వెంబటే మనం ఏం చేస్తాము, ఎప్పుడు మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేస్తాను. నేను ఏ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేస్తానో కూడా మీకు తెలుసు, న్యూట్రీడెర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఎందుకు ఇదే వాడతానంటే ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. ఈ విటమిన్ ఈ ఉండటం వల్ల మన స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా, సపుల్గా, మాయిశ్చరైజింగ్గా, రేడియంట్గా ఉంటుంది. ప్లస్ ఏ వెదర్కైనా సూట్ అవుతుంది. దీన్ని మనము మేకప్కి ముందు ప్రైమర్ లాగా వాడచ్చు, మాయిశ్చరైజర్గా వాడచ్చు, లేదు అంటే మేకప్ అంతా అయిపోయిన తర్వాత మేకప్ రిమూవర్ లాగా కూడా వాడచ్చు అండి. ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా వాడచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు అన్నమాట. అప్లై చేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఇట్లా వదిలేసిన తర్వాత మనం మేకప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయటికి ఏమి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో ప్రొటెక్షన్ కోసం ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేసేసాను. అదే నేను బయటకు వెళ్ళాననుకో, ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసి కొంచెం ఫౌండేషన్ క్రీము, కాంపాక్ట్ పౌడరు, లిప్స్టిక్, లిప్ బామ్స్ అప్లై చేసుకొని బయటకు వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం బయటకు వెళ్ళే పని లేదు కాబట్టి జస్ట్ మన స్కిన్ ప్రొటెక్షన్ కోసం ఈ మాయిశ్చరైజర్ రాసేసి వదిలేయచ్చు అనమాట. అదే చూసేసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను మాయిశ్చరైజర్ రాసిన తర్వాత నా మేకప్ కిట్ అనమాట, ఇందులో ఉన్న నా ఫౌండేషన్ క్రీము, కాంపాక్ట్ పౌడర్, లిప్స్టిక్ అన్నీ అప్లై చేసేసుకొని బయటకు వెళ్తాను. ఇప్పుడైతే అది ఏం అవసరం లేదు. నాకు మేకప్ కొంతేసి కావాలనుకున్నప్పుడు ఈ ఒక్క పౌచ్ తీసుకెళ్ళిపోతే సరిపోద్దండి. నాకేమేమి కావాలో అన్నీ ఈ పౌచ్లో సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా టక్ అనేది తీసేసుకుంటాను, మిర్రర్ తీసుకుంటా రెడీ అయిపోతా వెళ్ళిపోతా అనమాట. ఇదైతే నేను హ్యాండీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ కిందికి వచ్చేస్తే జెంట్స్కి ఏమైనా రాసుకోవాలంటే పెన్స్, ఒక చిన్న సీజర్, ఏమైనా కట్ చేసుకోవడానికి. ఇదే మా సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్. ఒకసారి అయితే ఫస్ట్ మీరు మొత్తం చూసేసేయండి. మాక్సిమం ఇక్కడ వచ్చే రెడీ అయిపోతారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం పెద్ద అద్దం ఉంది కాబట్టి అన్ని ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎత్తుక్కోక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడే క్రీమ్స్ ఉంటాయి, ఇక్కడ మిర్రర్ కోమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి పాప గానీ బాబు గానీ అందరు ఇక్కడే వచ్చి రెడీ అయిపోతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి డ్రెస్సింగ్ టేబుల్ టూర్ ని కూడా బాడీ లోషన్స్ అనమాట. నేనైతే ఎప్పుడు రెగ్యులర్ గా డెర్మా వాడతాను, మా వారు పిల్లలు వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు ఇవి వాడుకుంటారు అనమాట. నేను మామూలు ప్లేనే వాడతాను, నా స్టిక్కర్స్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను. లిప్ బామ్ కమ్ లిప్స్టిక్, ఇది వ్యాజ్లైన్, మా వారే వాడతారు, ఇది పాప వాడుతుంది, ఇవి లిప్ బామ్స్. ఏమైనా దొరకవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే ఇందులో వేసేస్తానండి. నెక్స్ట్ బేబీ ఆయిల్, బాదం ఆయిల్, మరి ఇలా ఉండేవే. డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అంటే నేను ఎట్లా పెట్టుకున్నానో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది బాడీ ఆయిల్, నేనైతే బాదం ఆయిల్ వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ వాడతాను, మా వారు కూడా వాడతారు. బాడీ డియోడరెంట్స్, ఇవి క్లిప్స్, ఈ రబ్బర్ బ్యాండ్స్ ఏముంటే అవి చిన్న చిన్న అన్ని డబ్బాలు ఇట్లా వేసేస్తూ ఉంటాము. ఇది కూడా అంతే. ఇందులో నా బ్యాంగిల్స్ ఉన్నాయి, రాగానే బ్యాంగిల్స్ ఇందులో వేసేస్తూ ఉంటాను అనమాట. ఒక శానిటైజర్, వాటర్ స్ప్రే ఒకటి, స్టడ్స్, పాప స్టడ్స్, సిరప్స్, దగ్గు సిరప్స్, అట్లాంటి జలుబు ఏమైనా ఉంటే సిరప్స్. ఇక్కడ ఇది మాకు ఇష్మార్ట్ జోడీకి వెళ్ళినప్పుడు ఓంకార్ గారు అందరు పేస్కి ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా. ఇక్కడ వచ్చేసి అన్ని బ్లౌజెస్ అండి. నాకేమరైనా ఇచ్చినా, నేను ఎవరికైనా ఇవ్వాలనుకున్నా అన్ని ఇక్కడ సెట్ చేస్తానమాట. ఎవరిని ఇంటికి వచ్చినా ఈ బ్లౌజ్ పీసెస్ ఆకు ఒక పండు పెట్టి ఇవ్వడానికి నేను ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి స్ప్రేస్ అనమాట. ఈ స్ప్రే మీకు గుర్తుందా, మొన్న ఫాదర్స్ డేకి మా అమ్మాయి మా వారికి ఇచ్చిన స్ప్రే అనమాట. ఇది నా స్ప్రే, ఇది కూడా నా స్ప్రేనే, మిగతావి మా పాప స్ప్రే. ఇదేదో క్యూట్ గా ఉందని ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అంతే, ఇదంతా స్ప్రే ర్యాక్. దీని కింద ర్యాక్ వచ్చేసి ఫేస్ ప్యాక్లు, రోజ్ వాటరు, ఇంకా ఫౌండేషన్ క్రీమ్స్,
అలోవీరా జెల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే బ్రషెస్, చిన్న సోప్స్, ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళకి యూజ్ అండ్ త్రో బ్రషెస్ అండ్ సోప్స్ అన్నమాట. దీని కింద వచ్చేసి పాపకి నాకు ఏం కావాలో అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను అన్నమాట. ఇవంతా పాప బుట్ట, తనకు కావాల్సిన హెడ్ బ్యాండ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంది. మా వాచెస్ అన్నీ ఇందులో పెట్టాను. ఇందులో వచ్చేసి క్లిప్స్, ఫ్యాన్సీ ఎక్కువ వాడనండి, అన్నీ బ్లాక్ క్లిప్సే వాడతాను. ఇయర్ స్టడ్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఇట్లా పెట్టుకున్నామండి. ఇవన్నీ పాపవి, చిన్నప్పుడువి, ఇప్పుడేం పెట్టుకోవట్లేదులేండి. ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్కి ఇట్లా పెట్టేసి వదిలేస్తే చాలా బాగుంటుంది అనమాట. చిన్నప్పుడు ఇవన్నీ పెడితే క్యూట్గా ఉండేది, ఇప్పుడేమో నా అంత అయిపోయింది. ఇది కూడా బాగుంది కదండి, మంచిగా. ఇది కూడా సేమ్ క్లిప్పే, జస్ట్ ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఎక్కువ వాడనివి ఇక్కడ పెడతాను. ఆ కారణం వచ్చి ఫీమేల్ హైజీన్ అంతా శానిటరీకి సంబంధించింది. పెట్టేటప్పుడు పెట్టేస్తాము, ఏం పెట్టామో కూడా తెలియదు. ఇప్పుడు ఇందులో అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి. అసలు నేను ఎప్పుడే వాడింది లేదు, పెట్టింది లేదండి. ఇక్కడ ఇవి ఉన్నాయని కూడా నాకు తెలియదు, ఇప్పుడు తీస్తుంటేనే నాకు తెలుస్తుంది. అందులో బ్యాంగిల్స్, ఇక్కడ కూడా బ్యాంగిల్సే. బాగున్నాయి కదా ఈ వైట్, ఇది దేని మీదకైనా సూట్ అయితే. ఇందులో వాచెస్ అనమాట, ఇవి షూటింగ్ పర్పస్, మ్యాచింగ్ పర్పస్ అనమాట. ఇందాక చూపించిన వాచెస్ ఏమో కొంచెం పార్టీ వేర్ వాచెస్, ఇవేమో షూటింగ్ వాచెస్. ఇది మా పాప పౌచ్, పాప ఎప్పుడైనా కావాలన్నప్పుడు దాని సెటప్ అంతా ఇందులో పెట్టుకుంది. కాంపాక్ట్ లిప్ బామ్, బ్రష్, ప్రైమరు. తనకు పింక్ ఇష్టము, పింక్ లో పెట్టేసుకుంది. నాకు ఏదో షాపింగ్ చేసినప్పుడు ఫ్రీగా వచ్చింది, నాకు ఫ్రీగా వచ్చినాయి అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి బ్యాండేడ్స్, ఏమైనా దెబ్బలు తగిలినా యాంకిల్స్ అలాంటివి బెణికినప్పుడు కట్టు కట్టడానికి అనమాట ఇవి యూజ్. ఇక్కడ పెట్టేశాను. ఇవన్నీ స్పాంజెస్ చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయని ఇంకా ఏమి దుమ్ము పడకుండా ఈ కవర్లో పెట్టేసి ఇక్కడ పెట్టేశానండి. ఇది హెయిర్ స్ట్రైట్నరు, ఎవరో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇంటికి వెళ్ళినప్పుడు, అట్లా చిన్నది బాగుంది క్యూట్గా. ఇందులో కూడా బ్యాంగిల్సే ఉన్నాయండి. ఈ ర్యాక్ అంతా బ్యాంగిల్స్ ర్యాకే, ఎప్పుడైనా షోస్కి ఇట్లాంటి వాటికి యూజ్ అవుతాయి, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం అనమాట. ఈ ర్యాక్ కూడా అయిపోయింది, యాజ్ ఈజ్గా మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసేసుకున్నానండి. ఒక పని కూడా అయిపోయింది నాది. పక్క ర్యాక్లో ఇది ఎక్కువ మా వారు యూజ్ చేస్తారు. ఇందులో ఏమున్నాయి, వాడని ఫోన్స్, మా కారు సెకండ్ కీస్, ఈ ఫోన్కి సంబంధించిన కేసులు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. స్పెక్స్ అన్నమాట, కోమ్స్, స్పిన్నర్. మా వారు వచ్చినప్పుడు ఇంకా తనకి హ్యాండీగా తన పర్సు, మనీ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళిపోతారు వాష్రూమ్. దీని కింద వచ్చేసి ఇది కూడా మా వారు ర్యాకే, తను ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ పర్సులో తనకు కావాల్సిన పాస్పోర్టు అన్నీ ఇందులో పెట్టేసుకొని క్యారీ చేస్తారనమాట. అన్నీ బాగా సెట్ చేసుకుంటారు నీట్గా, నాకు అంత ఓపిక ఉండదు. ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు మాకైతే గొడవలే ఎక్కువ ఉంటాయండి. ఇది పెట్టుకోలేదు, అవి పెట్టుకోలేదు, చదురుతూనే ఉంటాయి. ఏం చదురుతానో తెలియదు, కానీ ఎప్పుడు జర్నీకి వెళ్ళినప్పుడు మాత్రం మా వారితో తిట్లుంటాయి నాకు. అతనేమో టైంకి ఉండాలంటారు, నేనేమో చదురుతూ ఉంటాను అనమాట. ఇది కూడా బెల్ట్ పౌచ్, ఇవి కూడా పెట్టుకునేవేనండి, ఇట్లా కార్డ్స్ అన్నీ పెట్టుకునేవే, పాస్పోర్టు కార్డ్స్ పెట్టుకునేవే. స్పేర్లో ఎప్పుడైనా మా అబ్బాయికి కావాలంటే, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇవి కూడా హార్డ్ డిస్క్లు, అప్పుడు వాడేటోళ్ళు, ఇప్పుడు వాడట్లేవి, పక్కన పెట్టేసాం అనమాట. ఇది కూడా మా వారి ర్యాకే. మనం ఓ ఇంటి నిండా ఓ కొనేసి పెట్టేసినా ఏం వాడని తెలుసా అండి, మనకి ఏది అవసరమో అదే వాడతాం. అందుకని నేను అదే ప్రిన్సిపల్ వాడతా, ఓ కొనేసి ఇంటి నిండా పెట్టుకోను. మనం ఏం వాడుతున్నాము, ఒక న్యూట్రిడర్ మాయిశ్చరైజర్ అనుకో అదే పెట్టుకుంటాను, లిప్స్టిక్ ఏం వాడామనుకో అదే పెట్టుకుంటాను, ఏం కాంపాక్ట్ వాడుతున్నామో అదే పెట్టుకుంటాము. కనపడ్డాయన్ని కొనేసామనుకోండి, ఇంట్లో పెట్టడానికి ప్లేస్ ఉండదు, అవి వాడము, ఎక్స్పైరీ అయిన తర్వాత పడేస్తాం అనమాట. సో అందుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అండి లైఫ్లో. ఇది మాత్రం ఫాలో అయిపోవాలి, మనకి ఏది అవసరమో అది వాడుకోవాలన్నమాట ఫైనల్గా. సో ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనమాట. ఈ విధంగా నేను చదువుకున్నాను టూర్ చేసి అంతటి డ్రెస్సింగ్ టేబుల్ అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే అండి, మనకి తృప్తి ఉండాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా తృప్తిగా ఉండాలి. నేను ఎప్పుడు అదే ఫాలో అవుతా తెలుసా, పచ్చడన్నం తిన్నా తృప్తికి తింటా. నాకు నిజంగా ఒక కూరతో ఉన్న తృప్తి 100 కూరలు బఫెట్లో రాదండి. మనం ఏదో ఒక కూరే, పప్పు చారో మంచిగా టేస్టీగా వండుకోవాలి, కడుపు నిండా తినాలి. 100 కూరలు ఉన్నాయి, ఏ తినాలో అర్థం కాదు, ఎంత తినాలో అర్థం కాదు. ఇంక ఎందుకు తర్వాత తిన్న తర్వాత అప్సెట్, అవన్నీ వద్దు. మనకి ఏది ఉంటే చిన్నదిన్నా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపారిజనే చేసుకోవద్దు. ఎవరి టాలెంట్ వాడకండి, ఎవరు చేసేది వాడు చేసుకుంటాడు. ఇక్కడ హ్యాపీగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటామండి, అదే నా ప్రిన్సిపల్ అనమాట. సో మీరు అడిగినట్టు నా డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అయితే చేసేసాను. మాది చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయినా నాకు చాలా ఇష్టం అండి, ఏది కావాలో అదే పెట్టుకుంటా, నీట్గా ఉంటుంది. చెప్పాను కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని, కాదనమాట. మా క్యూట్ డ్రెస్సింగ్ టేబుల్ మీకు చూపించాను.
చేశాను మీరు అడిగినట్లే. మీరేం చేయాలి మరి? నేను అడిగినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలయేజా.